అందరికీ నమస్కారం స్వామి. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరి జీవితాలు బ్రహ్మాండంగా ఉండాలని, అందరూ బాగుండాలని కోరుకుంటూ, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు స్వామి. అయితే ఈ సంక్రాంతి కానుకగా, తీపి కానుకగా త్రివిక్రమ శ్రీనివాస్ గారి దర్శకత్వంలో మహేష్ బాబు గారు, శ్రీలీల గారు, అలాగే మా ప్రకాష్ రాజ్ అన్న, రమ్యకృష్ణ, మా దొరగారు రావ్ రమేష్, మురళీ శర్మ గారు, అజయ్, వీళ్ళందరూ కూడా, మా రవి, అందరూ బాగా చేసిన సినిమా ఒక తీపి కానుకగా గుంటూరు కారం మీ ముందుకు వచ్చింది స్వామి. దీన్ని ఇంటిల్లపాది సరదాగా ఈ పండగ వాతావరణంలో సరదాగా చక్కగా ఆనందపరుస్తుంది మిమ్మల్ని. తప్పనిసరిగా థియేటర్లకు పోయి చూసి ఆనందించండి స్వామి. పోతే ఒక చిన్న బాధాకరమైన విషయం ఏంటంటే, ఎందుకో కొంతమంది దీన్ని ఏం బాగలేదు, పోయింది, దొబ్బేసిందని ఈ మాటలు మాట్లాడుతున్నారు స్వామి. సరే, అందరికి నచ్చాలని లేదు, కొందరికి నచ్చింది, కొందరికి నచ్చదు. విషయం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, సినిమా చూడనోళ్ళు కూడా సినిమా బాగలేదంట, పోయిందంట, ఈ అంటతోనే పెద్ద తంట అవుతుంది స్వామి. చూడకుండానే, సినిమా చూడకుండానే బాగలేదంట, లేదంట, ఈ మాటలతో ఈ నీటు ఈ ప్రచారం ఎక్కువైపోయింది. కానీ ఇది వాస్తవం కాదు స్వామి. ఇప్పుడు ఈ రెండు మూడు రోజుల నుంచి జనాలు బాగా వెళ్తున్నారు, చూస్తున్నారు, అందరూ ఆనందపడుతున్నారు. త్రివిక్రమ శ్రీనివాస్ గారంటే మీకు తెలిసిందే, ప్రతి డైలాగ్ ని కన్న తల్లిలా ప్రేమిస్తారు. సన్నివేశానైతే తండ్రిలా దాన్ని బాధ్యతగా ఉంటాడు. అట్లాగే కథ విషయానికి వస్తే, చంటి పిల్లోడిని పెంచి పోషించి పెద్దోడిని ఎట్ట చేసి ఎంత బాధ్యతగా ఉంటాడో అంత ఇదిగా. ఎందుకంటే ఆయన విద్వత్తు గాని, ఆయనకున్న సాహిత్య విలువల్లో ముఖ్యంగా ఆయన అది కుటుంబ విలువలు, మనుషుల మధ్య ఉండే బంధాలు గాని, కుటుంబ విలువలు గాని, ఓ సాంప్రదాయమైన వ్యవహారం గాని, ఇవన్నీ ఆయన సినిమాల్లో బాగుంటాయి స్వామి. అటువంటి డైరెక్టర్ దర్శకత్వంలో మహేష్ బాబు గారిని కొత్తగా అసలు మీరు ఊహించరు. అట్లా ఉంటాడు మహేష్ బాబు గారు. అసలు ఇన్ని సినిమాల్లో ఒక లెక్క, ఇది సినిమాకు ఒక లెక్క. అంత బాగుంటుంది అసలు అమ్మాయి శ్రీలీల పిల్ల, అసలు మామూలు ఇరగదు వీళ్ళ డాన్స్లు. ఇక ప్రకాష్ రాజ్ అన్న గురించి చెప్పాలంటే ఇక చెప్పే పనిలే. అంత అద్భుతంగా ఉంటుంది సినిమా, సరదాగా సాగిపోతా. అసలు వెన్నెల కిషోర్ గారు గాని, ఈ అజయ్ గాని, నాది హరిదాసు దాసుబావ ఈ గాని బలేగుంటే ఎపిసోడ్లు అన్ని కూడా సరదాగా ఉంటాయి స్వామి. ఎవరో కొంచెం గిట్టనోళ్ళో లేకపోతే ఏందో తెలీదు, ఎవరి మీదో ఉన్న కోపంతో ఇట్లా సినిమాని, సినిమా డైరెక్టర్ని ఇట్లా ఇబ్బందికరంగా మాట్లాడడం ఇట్లా చేయటం భావ్యం కాదేమో స్వామి. ఒకసారి ఆలోచించండి. మీరు ఇంటిల్ల పాది సినిమాకి వెళ్ళండి. వెళ్ళి మీ ఇంట్లో చెల్లెళ్ళని కాని, ఇంట్లో భార్య, పిల్లలు, వీళ్ళందరి కుటుంబ సభ్యులందరిని అడగండి, ఎట్లా ఉందో అడగండి సినిమా. అప్పుడు మీ కామెంట్లు చేయండి స్వామి. అంతేకాని చూడకుండానే బాగలేదంట, పోయిందంట, దొబ్బిందంట, ఇట్లాంటి మాటలు వద్దు స్వామి. ఇంకో విషయం, ఆయన ఎంత బాధ్యతగా ఉంటాడండి, ఎంతో కష్టపడి చేసే సినిమా, దాన్ని వ్యక్తిగతంగా హననం చేయడం అనేది ఎంతవరకు సమంజసమో మీరే ఆలోచించండి స్వామి. డైరెక్టర్ గారిని కాని ఆ మాటలు, ఎందుకంటే నిద్ర లేస్తే అందరి దీంట్లో నీ బొచ్చులోని ఫేస్బుక్లోనే మొత్తం అన్ని ఉంటున్నాయి. ఆ కామెంట్లు గాని డైరెక్టర్ గారిని వ్యక్తిగతంగా, వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా, అది ఏ డైరెక్టర్ని కూడా చేయకూడదు. ఎందుకంటే నేను ఒక నటుడిగా కదా ఆ సినిమాలో చేశానని చెప్పడం కాదు, మనలో ఒకడిగా, మీలో ఒకడిగా, ఒక ప్రేక్షకుడిగా అట్లా అనడం బాగలేదంటే బాగలేదని ఒక విశ్లేషణ చేయాలి. అంతేగాని ఎట్టకారంగా, నీచంగా కొన్ని కొన్ని మాటలైతే భలే బాధేస్తుంది స్వామి. ఆ ప్లేస్లో మనం ఉంటే మనకు ఎంత బాధేస్తుందో ఒకసారి ఆలోచించుకోండి స్వామి. దయచేసి అట్లాంటి నెగిటివ్ కామెంట్లు ఒక డైరెక్టర్ని అట్లా మాట్లాడకూడదు స్వామి. ఒక హీరో గారిని అట్లా మాట్లాడకూడదు దయచేసి. ఎవరు కూడా మీరు చూడండి, సినిమా చూడండి, ఇంటిల్ల పాది వెళ్ళండి. సంక్రాంతికి ఎన్నో సినిమాలు రిలీజ్ అయిన హనుమాన్ ఒకటి, మా వెంకటేష్ బాబు గారిది విక్టరీ,
ఇక మా నాగార్జున గారిది అయితే సామిరంగా అన్ని సరదాగా పోయే సినిమాలు చక్కగా అంత ఆహ్లాదకరంగా ఉంటారు స్వామి. ఎందుకు స్వామి? మీ కోపంలో అర్థం ఉండొచ్చు, ఎవరి మీదో మీ కోపం ఉంది, అవన్నీ ఉండే, నా కోపానికి అర్థం ఉండొచ్చు, కానీ దీన్ని బలి చేయకూడదు. ఈ మన గుంటూరు గారాన్ని సినిమాని డైరెక్టర్ గారిని అంత ఇదిగా మాట్లాడడం కరెక్ట్ కాదేమో స్వామి, ఒకసారి ఆలోచించండి స్వామి. ఈ పండగ సందర్భంగా అందరు సరదాగా నవ్వుకోవచ్చు, మరి కామెడీ కామెడీగా ఉంటుంది సినిమా, ఏంది అందరికీ నచ్చాలని లేదు, కొందరు అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాలు కూడా ఒక విమర్శనాత్మకంగా ఉండాలి, ఆలోచింపజేసే విధంగా ఉండాలి, అంతేగాని వ్యక్తిత్వ హననం కింద ఓ డైరెక్టర్ని ఒక సినిమాని అంత ఇదిగా అంటాం కరెక్ట్ కాదేమో, ఒకసారి ఆలోచించండి స్వామి. నేను కోరుకునేది ఏంటంటే సినిమాని వెళ్ళండి థియేటర్లకు వెళ్ళి అందరు కుటుంబ సభ్యులతో చూసి సరదాగా నవ్వుకోండి. ఆ నవ్వు రాలేదు, ఎంజాయ్ చేయలేదంటే అప్పుడు మీరు కామెంట్లు పెట్టిన పద్ధతి స్వామి. అది కూడా ఆరోగ్యపరంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండాలి కామెంట్లు కూడా. అంతేగాని ఇట్లా చేయద్దు స్వామి, దయచేసి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఏ సినిమా అయినా కానీ, ఈ ఒక్క సినిమాని కాదు, ఏ సినిమా అయినా స్వామి, మీ ఆనందం కోసం మీ ఆహ్లాదం కోసం తీసేదే, ఎంతో కష్టపడి 24 క్రాఫ్ట్లు కష్టపడి చేసే సినిమా. ఆ షూటింగ్ అప్పుడు చూస్తే మీకు తెలియదేం లేదు, షూటింగ్ అప్పుడు ఎన్ని ఇబ్బందులు ఉంటాయో, ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎంత ఇది ఉంటుందో. సో ఒకసారి చూడంగానే చేతిలో ఉంది కదా అని చెప్పి టక టకన్నా నొక్కేసి పోయింది. బాధ ఏంటంటే చూడనోళ్ళు కూడా, థియేటర్కి వెళ్ళి చూడనోళ్ళు కూడా బాగలేదంట, ఆ మా అంట 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 మొత్తం టామ్ 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 అయిపోతుంది. ఆ నేటు ఎల్లకాలం ఉండదులేండి, ఎందుకంటే ఈ 2-3 రోజుల్లోనే సరదాగా సినిమా బ్రహ్మాండంగా చూస్తున్నారు, ఇంకా 2-3 రోజులు పండగ సెలవులు ఇవన్నీ ఉండే, అందరు వెళ్ళండి చక్కగా ఎంజాయ్ చేయండి, ఏంది సంక్రాంతిని బ్రహ్మాండం జరుపుకోండి, గుంటూరు కారంతో మీరు తీపి వంటకం లాగా ఉంటుంది, పోయి చూడండి స్వామి. నెగిటివ్ పబ్లిసిటీ మాత్రం కొంచెం మానుకోండి స్వామి. Hey guys. Hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Kalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, dannu okati.